ప్రేమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. యావత్తు దేశ ప్రజలు ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పండుగగా జరుపుకుంటున్నారు. ఈ శుభ సమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమరవీరులను, త్యాగమూర్తులను స్మరించుకుందాం. ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనమందరం కృషి చేద్దాం. నిరంతర కృషి పథకాల అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పయనిస్తున్నది. గత 4 సంవత్సరాలుగా నా ప్రభుత్వం 10.52% సగటు అభివృద్ధి సాధించింది. ఒకే రోజు 3 లక్షల ఇళ్లలో పేద కుటుంబాల చేత గృహప్రవేశం చేయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. నా ప్రభుత్వం మొదటిసారిగా రైతు రథం పథకం ద్వారా రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేసింది. నా ప్రభుత్వం 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నది. పోలవరం ప్రాజెక్టుతో ఈ సంవత్సరంలో గ్రావిటీ ద్వారా నీరు అందించాలని నా ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. నా ప్రభుత్వం పెద్ద ఎత్తున నదుల అనుసంధానం చేపట్టి సాగునీరు, త్రాగునీరు ఉపయోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. నా ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ద్వారా 3.3 లక్షల యువతకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ ఉత్పాదనలో మిగులు రాష్ట్రంగా నిలిచింది. సుస్థిర పాలన మరియు సమర్థ నాయకత్వంలో ముందుకు వెళ్తుంది. నా ప్రభుత్వం 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి ప్రభుత్వ ఫలాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్ళింది. పేద ప్రజలకు ఆసరగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాల వారికి సమంగా అందాలి. మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఉజ్వల భారతిని నిర్మించుకుందాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంతో మనమందరం కృషి చేద్దాం. అందరికీ మరోమారు శుభాభివందనాలు. జై హింద్.